హాయ్ హలో, అందరికీ నమస్కారం. నేను మీ ఇమాన్యుయల్. వెల్కమ్ టు కాఫీ విత్ ఇమాన్యుయల్. నేను రోమర్స్ నేను అమ్మను స్ప్రెడ్ చేస్తాను. సో ఈరోజు మన ముందుకు రాబోతున్నారు బెస్ట్ కపుల్. లెట్స్ వెల్కమ్ దామ్. జాక్, నువ్వేంట్రా ఇక్కడ? దొంగతనాలు మానేసావా? ఎవరయ్యా జాక్? చెప్పలేదా? ఇమాన్యుయల్, కాఫీ విత్ ఇమాన్యుయల్ షో ఇది, ప్రెస్టీజియస్ షో. నువ్వు ఇలా అయిపోయావేంటి జాక్ బాయ్? నువ్వెవలవో నాకు తెలియదు. నేను ఇమానియల్ అంటున్నా, నువ్వేమో జాక్ అంటున్నావు. సరే, డోంట్ వేస్ట్ మై టైం, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? అడుగు చూసుకుందాం. మీ రీల్స్ డైలాగ్ ఆపి మీ గురించి చెప్పండి. మీరా? కాదు, మా సినిమా. అంటే మీరు కాదా? మేము కూడా. అది మీరు కాదు, నేను చెప్పాలి. చెప్పు. సరే, మిమ్మల్ని ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను, వాటికి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే మీరు బెస్ట్ కప్లో కాదో నేనే చెప్పేస్తాను, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, మీ ఫోన్ నెంబర్ ఏంటి? నువ్వు చెప్తావా? ఓకే ఓకే, కూల్. క్వశ్చన్ నెంబర్ 1, రిలేషన్షిప్ పై నీ ఒపీనియన్ ఏంటి? పెళ్ళికి ముందా తర్వాత? అంటే పెళ్ళికి ముందు నీకు రిలేషన్షిప్ ఉందా? ఎందుకు ఉండవండి, పెళ్ళికి ముందు అందరికీ ఉంటాయి. ఏ మీకు లేవా? బంగారం, చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమని సంబంధం చెప్పను? నువ్వు దూరమైన చెప్పనా, లేక నువ్వు నా దగ్గర నుండి చెప్పనా? ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు ఎరుపూస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. చే, పోరా. చూసారా, మీకు కూడా పెళ్ళికి ముందు ఎమోషన్స్, రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, గొడవ పడితే అబ్బాయి ముందు కాంప్రమైజ్ అవ్వాలా, అమ్మాయి ముందు కాంప్రమైజ్ అవ్వాలా? సిచ్యువేషన్ ప్రకారంగా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి, అప్పటిగా రిలేషన్స్ బాగుంటాయి. ఎందుకు అవ్వాలి? ఆబ్వియస్లీ అబ్బాయిలే అవ్వాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, మీ ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు? మా ఇద్దరు దా సెపరేట్ గానా? ఓరే, మీ దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బాబు, నేను అంది మీ ఆన్ స్క్రీన్ లో ఫస్ట్ కిస్ ఎప్పుడు? ఎక్కడ ఒప్పుకుంది? స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తే క్లైమాక్స్ లో ఒప్పుకుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక అమ్మాయిని చూసిన వెంటనే అలా రావాలి. ఏయ్, ఏంటది? ఫీలింగ్స్. ఫీలింగ్స్? మరి అమ్మాయిని చూస్తే అలా వచ్చిందా? ఏంటి ఫీలింగ్స్? ఫీలింగ్స్ ఫీలింగ్స్. క్వశ్చన్ నెంబర్ 5, అబ్బాయిలకు రొమాంటిక్కా, అమ్మాయిలకు రొమాంటిక్కా? డార్లింగ్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మన ఇంటర్వ్యూ పైన. అరే జాక్, పదాం పదా. నువ్వు జాకా? అవునన్నా, మన ఇంటర్వ్యూకి ఇంకా టైం ఉంది కదా, అందుకే చిన్న ప్రాక్టీస్ చేశాను. లేట్ అవుతుంది. అగన్నా, నేను లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగాను, వాళ్ళకి ఇంకా ఆన్సర్ చెప్పలేదు. ఏమడిగావా? అబ్బాయిలకు రొమాంటిక్ అమ్మాయిలకు రొమాంటిక్ అని అడిగాను. వీళ్ళిద్దరిని పెట్టి సినిమా చేసి నేను రా రొమాంటిక్. పదండి పదండి, ఆయన రొమాంటిక్.